అతడి లక్ష్యం 2020 టోక్యో ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించడం. అతడి ఆశయం కరాటేలో స్వర్ణ పతకం. అతడి ధ్యేయం ప్రతిభ పుష్కలంగా ఉన్న అవకాశాలు కరువైన భారత యువతకు ఉచితంగా శిక్షణనిచ్చి ఒలింపిక్స్లో మెడల్ సాధించే దిశగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మార్షల్ ఆర్ట్స్ అకాడమీని స్థాపించడం. అతడే తెలంగాణ తెలుగు క్రీడా తేజం, యుద్ధ క్రీడల ఆణిముత్యం, బ్లాక్ బెల్ట్ థర్డ్ డిగ్రీ హోల్డర్, ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ చెరుపల్లి వివేక్ తేజ. ప్రపంచంలో ప్రాచుర్యం పొందిన కరాటే, బాక్సింగ్, కిక్ బాక్సింగ్, మైథాయ్, కళరీపయట్టు, సిలంబం, తాయిక్వాండో, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, ఇలా 8 రకాల మార్షల్ ఆర్ట్స్ స్టైల్లో ప్రావీణ్యం సంతరించుకున్న ఏకైక భారతీయ యుద్ధ క్రీడా ప్రముఖుడు చెరుపల్లి వివేక్ తేజ. జాతీయ అంతర్జాతీయ పోటీలలో వివేక్ సాధనాలు: 18 ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లు, 27 స్వర్ణ పథకాలు, 17 రజత పథకాలు, 16 కాంస్య పథకాలు. లాస్ వెగాస్ యుఎస్ఏ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్లో వివేక్ తేజ సాధించిన స్వర్ణ పథకం ఇనుమడించిన ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. ఇటీవల 2018 కామన్వెల్త్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో మన వివేక్ తేజ ప్రాతినిధ్యం పుట్టిన గడ్డకు గర్వ కారణం. ఒక విక్టరీ వెంకటేష్, ఒక రకుల్ ప్రీత్ సింగ్, ఒక సుధీర్ బాబు, ఒక టైసన్ రాహుల్, ఇలా ఎందరెందరో సెలబ్రిటీలు. వారితో పాటు వేల సంఖ్యలో యువతీ యువకులు వివేక్ తేజ శిక్షణలో రాటుదేలారు. భారత్కు బంగారు పతకాలు సాధించే బలోపేతమైన శిక్షణను అందజేయాలని ఆశిస్తూ అందుకు వీలుగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మార్షల్ ఆర్ట్స్ అకాడమీని నెలకొల్పేందుకు ప్రభుత్వ సంస్థలను, కార్పొరేట్ సంస్థల సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. అదేవిధంగా రానున్న జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థికంగా చేయూతనందించే స్పాన్సర్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. 1992 ఆగస్టు 29 జన్మించిన అత్యంత ప్రతిభావంతుడైన ఈ క్రీడాకారుడు తెలంగాణలోని అతి సాధారణ మధ్యతరగతి కుటుంబంలో తల్లి శ్రీమతి లలిత గారు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయిని, కవయిత్రి, మానసిక నిపుణురాలు కూడా. తండ్రి దశరథ్ గారు మెడికల్ రిప్రజెంటేటివ్. సోదరి రమ్య తేజస్విని ఎంబీఏలో టాపర్, ఎస్ఎన్పి క్యాపిటల్ ఐక్యూలో పనిచేస్తున్నారు. దేశానికి ఆదర్శవంతమైన పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు, మాన్యులు శ్రీ కేసీఆర్ గారు వివేక్ తేజకు చేయూతనందించాలని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు. అంతర్జాతీయ క్రీడా వేదికలపై మువ్వెన్నెల పతాకం నీడలో తెలంగాణ ఖ్యాతి దశ దిశలా వ్యాపించేలా ఆశీర్వదించాల్సిందిగా ఆకాంక్షిస్తున్నారు. జై హింద్, జై తెలంగాణ.